హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీని త్వీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి ఇవాళ వీడియోలో ఆశ్వీజ మాసంలో వచ్చే మరొక ముఖ్యమైన చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకునే దీపావళి పండుగ రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడు వచ్చింది అలాగే మనందరం కూడా తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కావాలి అనుకుంటూ ఉంటాం ఆ లక్ష్మీ అనుగ్రహం పుష్కలంగా దొరికే ఈ లక్ష్మీ పూజ ఏ రోజున చెయ్యాలి ఏ సమయంలో చేయాలి అమావాస్య తేదీ ఏ రోజు వచ్చింది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే దీపావళి డేట్ అంటే రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడు వచ్చింది అన్న విషయానికి వస్తే దీపావళి రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన చతుర్దశి తేదీ నాడు మనం దీన్ని నరక చతుర్దశి అంటాం కదా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది అయితే లక్ష్మీ పూజ చేయడానికి అమావాసతే దినాలు ఖచ్చితంగా చేయాలి అయితే ఈ అమావాస్య తేదీ అన్న విషయానికి వస్తే అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమావాస్య తేదీ అయితే ఉంది అయితే లక్ష్మీ పూజ ఏ టైంలో చేయాలి అంటే అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మనం పూజ అనేది చేసుకోవచ్చు మనం మామూలుగా నరక చతుర్దశి రోజు పూజ చేసుకోవాలి అనుకుంటే అంటే ఇరవై నాలుగవ తేదీ చేసుకోవాలి అన్నవాళ్ళు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు పైన చేసుకోవాలి అంటే ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు అండి అర్ధరాత్రి అయినా చేసుకోవచ్చు ఒకవేళ నెక్స్ట్ రోజు ఇరవై ఐదవ తేదీ చేసుకోవాలి అన్నవాళ్ళు నాలుగు గంటల పదహారు నిమిషాలు అంటే ఇరవై ఇరవై నిమిషాలలోపు పూజ అనేది లక్ష్మీ పూజ నిర్వహించుకోవచ్చు టూ డేస్ అనేది పూజ చేసుకోవచ్చు అండి సో ఆ లక్ష్మీ అనుగ్రహం అనేది అందరికీ ఉండాలి అని కోరుకుంటూ తప్పకుండా పూజ చేసుకోవాలనుకుంటూ ఆ పూజ ఎలా చేయాలి అవన్నీ కూడా డీటెయిల్గా అయితే చెప్తాను ఇవాళ్ళ వీడియోలో ఓన్లీ డేట్ అండ్ పూజ టైమింగ్స్ కోసం చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోని ఇందరితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు